Hi, I'm Dr. Kalpana. I'm a cosmetic dental surgeon. In the Partha Dental Varangal branch of work chestunnanandi. Partha Dental Varangal branch vachesi Varangal loni JPN road lo Varangal Central Complex lo main SBI branch pakkana unna Varangal Central Complex lo first floor lo undandi. ఇవాళ నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అని అంటే క్లీనింగ్ ఎందుకు చేయించుకోవాలి, పళ్ళు గార పడతాయి కదా, సో గార పట్టడం ఎందుకు పడుతుంది, గార సందులు ఉంటాయి పేషెంట్స్కి, గార ఎల్లో ఇష్యూ కనిపిస్తుంది, మొన్నటి వరకు నా పీ తెల్లగానే ఉండేవి ఇప్పుడు ఎందుకు పచ్చగా అయినాయి అని పేషెంట్స్ డాక్టర్స్ ఉంది, అసలు గార అనేది ఏంటి, గార అనేది ఎందుకు వస్తుంది, ఒకవేళ గార అనేది వచ్చిన తర్వాత దానివల్ల పేషెంట్కి కలిగే నష్టాలు ఏంటి, సో దాన్ని క్లీనింగ్ చేయించుకోకపోతే పేషెంట్ ఏ విధంగా సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్లు దాన్ని మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనేది నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ గార అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ పార్టికల్స్ కానీ, మన నోట్లో ఉండే బ్యాక్టీరియా కానీ, మనం తీసుకునే లిక్విడ్స్ కానీ, అవన్నీ కూడా అన్నీ ఒక చోట కలిసిపోయి, మన బ్రషింగ్ అనేది ప్రాపర్గా ఉండక ఒక చోట కలిసిపోయి ఎల్లోయిష్గా కనిపిస్తాయండి, దాన్ని గార అంటాం. కొన్ని రోజుల తర్వాత దీనిలో క్యాల్షియం కానీ ఇంకా మిగతా కొన్ని సబ్స్టిట్యూట్స్ అనేటివి అన్నీ యాడ్ అయిపోయి ఆ గార అనేది కంటికి గట్టిగా అతుక్కొని ఉంటుంది. ఎక్కువ ఎలాంటి పేషెంట్స్లో గార అనేది వస్తుంది అని అంటే పేషెంట్స్కి సందులు ఉండడం కానీ, పేషెంట్స్కి ముందు వెనుక ఎగురు దిగురు పళ్ళు ఉండడం కానీ, పేషెంట్ ప్రాపర్గా బ్రషింగ్ చేసుకోకుండా ఓరల్ హైజీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయని పేషెంట్స్ కానీ, తిన్న తర్వాత పుక్కిలించడం అలవాటు లేని పేషెంట్స్కి కానీ, ఇలాంటి వాళ్ళకి చాలా వరకు గార పట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో వన్స్ గార పట్టింది తర్వాత అవి మనకి ఆ లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే, బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ రావడము, నోరు అనేది వాసన రావడం, స్మెల్ రావడము, అండ్ ఇంకా ఎల్లోయిష్గా కనిపించడము, ఏవైతే సందులు ఉన్నాయో సందులంతా కంప్లీట్గా గారతో నిండిపోవడము, ఇలాంటివి మనకు పేషెంట్స్ కనిపిస్తూ ఉంటారు. సో దీనికి చేసుకోకపోవడం వల్ల పన్ను అనేది చిగురుకి పంటికి మధ్య ఉండే కనెక్షన్ అనేది నెమ్మదిగా లాస్ అవుతుందండి. సో దాని ద్వారా చిగురు అనేది నెమ్మదిగా కిందికి జారడం మొదలు పెడుతుంది. సో చిగురు కిందకి జారడం వల్ల పన్ను చుట్టూ ఉండే ఎముక అనేది అరిగిపోతుంది. సో పన్ను అనేది నెమ్మదిగా లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్లో బ్లీడింగ్ అనేది మనకు కనిపిస్తుంది, అండ్ సెకండ్ స్టేజ్లో బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండి చిగుళ్ళు బాయడం అనేది కనిపిస్తుంది. సో థర్డ్ స్టేజ్లో వచ్చేసి పన్ను నెమ్మదిగా కొంతవరకు కదులుతుంది. ఫోర్త్ స్టేజ్లో వచ్చేసి పన్ను అనేది చాలా వరకు కదులుతుందండి. ఈ స్టేజ్లో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ పన్నుని సేవ్ చేయలేము. సో మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్ వరకు మనము గారపడిన పళ్ళని కదులుతున్న పళ్ళని సేవ్ చేయొచ్చు. ఎలా సేవ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ క్లీనింగ్ అనేది ఫస్ట్ ప్రాపర్గా 2 times బ్రషింగ్ అనేది నెసెసరీ అండి. 2 times బ్రషింగ్, 6 months ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా మంచి అలవాటు. అండ్ దీంతో పాటు మనం 6 months ఒకసారి క్లీనింగ్ చేయించుకోవడం వల్ల ఏదైతే గార ఉందో మనకు తెలియకుండా ఏ చోట అయితే మనం బ్రష్ పడట్లేదో అది మీకు డాక్టర్ ప్రాపర్ కరెక్ట్గా చెక్ చేసి చెప్తారు మీకు. సో ఆ ఏరియాలో మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల గార అనేది పట్టదు. సో గార ఉంది అన్నప్పుడు క్లీనింగ్ చేయడము, పాలిషింగ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తాం. సో ఈ విధంగా మనం బిఫోర్ ట్రీట్మెంట్, క్లీనింగ్ బిఫోర్ ట్రీట్మెంట్ ఈ విధంగా ఉన్న టీత్ను మనం ఈ విధంగా చేయించండి. ఇదంతా కూడా గార వల్ల పన్ను చిగురు అనేది కిందికి జారిపోయింది. ఏదైతే నేను మీకు చెప్పాను రెడ్నెస్, నా చిగురు అంతా వాయడం అనేది ఈ పేషెంట్లో మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి చిగురు కిందకి జారిపోయింది, ఇక్కడ వరకు చిగురు అనేది ఉండాలి బట్ కిందికి జారిపోయింది. సో ఈ పేషెంట్ మనం క్లీనింగ్ చేసి స్కేలింగ్ చేసి ఈ విధంగా తీసుకురావచ్చు. సో ఈ పేషెంట్లో వచ్చేసి కంప్లీట్గా ఎల్లో ఇష్యూగా ఉందండి. ఈ పేషెంట్లో ఓన్లీ క్లీనింగ్ ఒకటే సరిపోదు, క్లీనింగ్తో పాటు మనం పాలిషింగ్ చేయడం వల్ల పళ్ళని తెల్లగా చేయొచ్చు. పాలిషింగ్ క్లీనింగ్ కలిపి చేసినప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పేషెంట్కి వచ్చేసి ఈ ఏరియాలో బ్రష్ అనేది పడట్లేదు, కింద పళ్ళకి లోపల సైడ్ బ్రష్ అనేది పడట్లేదు. సో దాని ద్వారా మొత్తం స్టెయిన్స్ అనేవి అక్యుములేట్ అయిపోయినాయి. సో ఈ క్లీనింగ్ చేయడం ద్వారా మనం ఈ టీత్ని మళ్ళీ ఈ విధంగా మార్చవచ్చు. సో ఈ కండిషన్ వచ్చేసి మనకి 3rd నుంచి 4th కండిషన్ అండి. పేషెంట్ గార ఒకటే కాదు, చిగుళ్ళ వాపు రెడ్గా మారడము, చిగురంతా కిందకి జారిపోవడము, పన్ను నెమ్మదిగా వదలవడం కూడా స్టార్ట్ అయిపోయింది. సో దీనిలో మనం స్కేలింగ్తో పాటు రూట్ ప్లేనింగ్ అని, ఫ్లాప్ సర్జరీ అని చేయాల్సి వస్తుంది. ఈ స్టేజ్లో కొన్ని సందర్భాల్లో మనం ఈ పళ్ళని సేవ్ చేయలేకపోవచ్చు,
ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మొబిలిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ విధంగా ఎల్లో ఇష్యూ మనకి సందు ఏదైతే కొంచెం సందుగా ఉందో ఆ సందులో ఎల్లో ఇష్యూ కనిపించడం స్టార్ట్ అయినప్పుడే మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యేసి క్లీనింగ్ చేయించుకోవడం వల్ల మనం ఈ స్టేజ్కి రాకుండా చూసుకోవచ్చు. సో క్లీనింగ్కి సంబంధించి కళ్ళు క్లీనింగ్ చేయడం వల్ల ఉన్న ఏమైనా అపోహలు ఉంటే అందులో ఏమాత్రం నిజం లేదండి. కళ్ళు క్లీనింగ్ చేయడం వల్ల పంటి ఎనామిల్ పొర కానీ పంటి పిన్నాని పొర కానీ పోదు. పంటికి క్లీనింగ్ 6 మంత్స్కి ఒకసారి క్లీనింగ్ చేయడం వల్ల ఇంకా చిగుళ్ళు పళ్ళు ఆరోగ్యంగా తయారవుతాయి తప్ప సెన్సిటివ్గా మారడం కానీ ఇలాంటి వాటిలో ఎలాంటి నిజం లేదు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వరంగల్ పాత డెంటల్లో కన్సల్ట్ చేయొచ్చండి. వరంగల్ పాత డెంటల్లో మీకు స్పెషలిస్ట్తో కన్సల్టేషన్ ఉంటుంది అండ్ ఇంట్రావరల్ కెమెరాతో ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు వచ్చేసి మీ లోపల ఉన్న కండిషన్ని కంప్లీట్గా మీకు కళ్ళకి కట్టినట్టుగా కెమెరా ద్వారా మీకు స్క్రీన్ మీద చూపించవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వరంగల్ పాత డెంటల్కి సందేహంగా రావచ్చు, అడగవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి.